అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ఉపమానం తీసుకుందాం. ఒక రాజుగారు, ఆయన మరి ఒక స్వయంవరాన్ని ప్రకటన చేశారు. రాజుగారు స్వయంవరం ఒకటి ప్రకటన చేశారు. ఆ స్వయంవరంలో మరి అనేక మంది కన్యకలు రాజుగారికి వివాహం కావాలి కనుక మరి అనేక దేశాల నుంచి ఎవరైనా సరే అదృష్టం మరి రాజుగారికి ఇష్టమైతే మరి రాజుగారుకు భార్యగా ఉండడానికి స్వయంవరాన్ని ప్రకటన చేసినప్పుడు అనేక మంది మరి ఆశ కలిగిన వారు అందగత్తులు అనేక దేశాలలో నుంచి ఆ స్వయంవరానికి వస్తా ఉన్నారంట. అయితే వస్తా ఉండగా ఒక పొదలో ఒక గొర్రె పిల్ల చిక్కుబడి రక్తము కారిపోతుందనికి, ఎందుకంటే దాన్ని బయటికి తీసుకొచ్చే వారు ఎవరు లేరు, అందరూ కూడా ఎవరు అడావిడిలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఒక ఆమె చూసి ఆ తక్షణమే అక్కడికి వెళ్ళి ఆ స్వయంవరమును మరి ఆమె ఎంతగానో అలంకారంగా అలంకరించుకుని ఉన్నది, కానీ ఈ గొర్రె పిల్లను కాపాడాలి, నా స్వయం ఈ యొక్క రాణి ఒకటి కన్నా ఈ గొర్రె పిల్లను నేను కాపాడాలని ఆ ముళ్ళ కంబంలోకి వెళ్ళి ఆమెతో పాటు పక్కనున్న వారే కానీ ఎవరైనా కానీ అంతా కలిసి ఆ గొర్రె పిల్లను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె శరీరానికి ఎంతో ముళ్ళు కుచ్చుకుని గాయాలయ్యి అలాగే మొత్తం బట్టలన్నీ కూడా మరి రక్తముగా మారిపోయినాయి. అలాగే ఆమె అలంకారం అంతా కూడా మరి మరలా అలంకరించుకోవటానికి అవకాశం లేదు కనుక సమయం ఆసన్నమైనది. అయితే అయిందని చెప్పి ఆమె గొర్రె పిల్లను బయటికి తీసుకొచ్చి ఆ స్వయం వరయం ఆ వరములో ఆ యొక్క సమయంలో ఆమె లోపలికి వెళ్ళినప్పుడు మరి రాజుగారు అందరినీ కూడా పరీక్షిస్తూ ఉన్నారు. కనుక ఎవరు మరి ఆ స్వయం వరములో ఆయనకు తగిన భార్య ఎవరు అని ఆయన పరిశీలన చేస్తూ ఉండగా ఈమె రక్తముతో బట్టలన్నీ పాడైపోయి ఉన్న ఆ లాస్ట్ బెంచీలో కూర్చుని ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో రాజుగారు దండ వేశారు. దేవునికి స్తోత్రము అలా. ఎందుకంటే మరి ఆ రాజుగారే ఆ గొర్రె పిల్లను ముళ్ళల్లో మరి పెట్టి ఎవరు దీనులుగా ఉండి ఎవరు దీనత్వంతో వారు మనస్సు కలిగి ఉంటారో వారిని రాణిగా చేసుకోవాలని రాజుగారు ఆలోచనతో ఆ స్వయంవరములో ఆ యొక్క ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు మరి ఆమె దీనురాలు కనుక ఆమె గురించి ఆమె ఆలోచించకుండా ఈ స్వయంవరములో నాకు బహుమతి వచ్చుద్దో రాదో అని ఆలోచించకుండా ఆమె తన యొక్క జీవితం గురించి ఆలోచించకుండా ఒక ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పి ఆమె ఎంతగానో ముందుగా వెళ్ళింది కనుక ఆ దేశానికి ఆమె రాజుగా అయ్యింది. దేవునికి స్తోత్రము అలా. కనుక దేవుడు మనలను కూడా మరి దీనులకు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షణ అలంకారము కలగజేస్తున్నాడండి. ఎవడు దీనుడై నా మాట విని వణుకును వాని మీదనే నేను దృష్టి ఉంచుతున్నాను. దీనత్వములో దేవుడు వారికి తప్పకుండా వారి సహాయం చేస్తాడు. ఎవరు దీనుడై నలిగిన హృదయము కలవారై నా మాట విని వణుకును వాని మీదనే నేను దృష్టి ఉంచుతున్నాను అంటున్నాడు. కనుక దీనత్వము మనలో ఉన్నప్పుడు, దేవుని వాంటను బట్టి భయపడినప్పుడు, మన జీవితంలో దేవునికి ఎప్పుడైతే మనలను మనం అప్పగించుకుంటామో తక్షణమే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక అప్పుడే నీ హృదయంలో దీనత్వం ఉంటుంది. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడంట. కనుక నీతిమంతుల పక్షాన ఆయన ఉండి ఈ లోకములో వారిని నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఈ లోకంలో అనేకులు మరి తమ కొరకే తాము జీవిస్తున్నారే కానీ
మరి దేవుని యొక్క ఆలోచన కొరకు ఎవరు కూడా మరి ఆలోచించటలేదు కనుక యేసు ప్రభువారి లోకములో ఆయన శరీరధారిగా వచ్చాడు చూడండి పిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి పిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనిషినిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తానే ఆయన తగ్గించుకున్నాడు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనిషినిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తానే తగ్గించుకున్నారండి ఈ లోకములోనికి వచ్చినప్పుడు ప్రభు తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు ఎందుకంటే ప్రతి వారిని కాపాడాలంటే ఆయనే దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే యేసు ప్రభువారి లోకములోనికి వచ్చింది నా తండ్రి చిత్తము నేను నెరవేర్చాలి ఎలా నెరవేర్చాలి చెప్పండి ఆయన ఈ లోకములో మరి సమస్త మానవ జాతిని కాపాడతాను అని ఆయన వాగ్దానం చేశాడు సమస్త మానవ జాతిని నేను రక్షిస్తాను మీ కొరకు నేను నా ప్రాణము పెట్టి నశించిపోతున్న ప్రతి వారికి కూడా జీవాన్ని నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు కనుక వాగ్దానాన్ని బట్టి ఆయన ఈ లోకములో తన్ను తానే దీనుడిగా సమర్పించుకొని సిలువ మరణము పొందినంత విధేయత మన ఎడల ఆయన చూపించారు ఎందుకంటే దీనుడిగా ఉండకపోతే మనం ఆయనను ఏమీ చేయలేం కనుక ఆయన శక్తి ముందు ఎవరు కూడా నిలబడలేరు కనుక ఆయన ఎంతో గొప్ప శక్తివంతుడు అలాంటి దేవుడు ఈ రోజు నీ పరీక్షల్లో నీ నిందలలో నీ అవమానాలలో నీవు ఏ రీతిగా ఆయనను దేవుడిగా అంగీకరిస్తావో అవమానిస్తావో సమస్తము భరించడానికి ఆయన నీ కొరకు దీనత్వాన్ని ధరించుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 చూడండి 5వ వచనం చూడండి చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక చెప్పండి కాబట్టి ఆయన ఈ లోకములో ఆయన ప్రవేశించినప్పుడు ఇలాగు ఆయన చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును నీవు అమర్చితివి 7వ వచనం చదవండి అప్పుడు నేను ఈ గ్రంథపు సుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని కనుక ఆయన ఎలా వచ్చాడు చెప్పండి ఈ లోకములో ఆయన వాగ్దానం చేశాడంట కనుక కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఒక శరీరాన్ని ధరించుకున్నాడు పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడిగా రాలేదు మనతో మాట్లాడడానికి మన బాధలు వేదనలు ఆయన తెలుసుకోవడానికి ఆయనకు ఒక శరీరము మనలాంటి శరీరము ఆయనకు అవసరమయ్యి ఉన్నది కనుక ఆ శరీరాన్ని ఆయన ధరించుకొని మన వలె ఈ లోకములోనికి
వచ్చాడు. ఏడవ వచనములో మనం చూసినప్పుడు అప్పుడు నేను గ్రంథపు సుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. అక్కడ దేవుడు ఎలా వచ్చారు చెప్పండి. ఈ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చావు కనుక నేను నీవు రాసిన ప్రకారముగా ఈ గ్రంథములో ఏ రీతిగా నేను నడవాలని తీర్మానం చేశారు ఆ రీతిగా నేను నడుస్తానికి నిందలైన అవమానమైన శ్రమలైన వేదనలైన మరణ నాకు మరణ దండన విధించిన సమస్తము చేయుట కొరకు ఆ గ్రంథపు చుట్టలో రాయబడినది నెరవేర్చుట కొరకు నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా ఎక్కనగా ఆయన చూడండి లూకా సువార్త 2:51 ఆయన ఎలా దీనుడిగా ఉన్నాడో చూడండి. లూకా సువార్త 2:51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి ఆయన లోబడి ఉన్నాడు. ఆయన ఎలా నేర్చుకున్నాడు చెప్పండి. అంతటా వారితో బయలుదేరి ఆయన లోబడటం నేర్చుకున్నాడు. శక్తివంతుడయ్యండి. పరలోకములో కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆయన మహిమ పొందుతున్న దేవుడు నా తండ్రి చిత్త ప్రకారముగా నేను నడుచుకుంటానికి తీర్మానం చేసుకున్నాను. నీవు ఏ రీతిగా నన్ను నడవమండి ఆ రీతిగా నడుస్తానికి నేను లోబడి వచ్చాను. ఆ విధముగా ఆయన ఎలా ఉన్నారు చెప్పండి. లోబడటము నేర్చుకున్నారంట. కనుక దేవుని ఆయన ఏమన్నారు చెప్పండి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంత విధేయత. సిలువ మరణము పొందటం అంటే సామాన్యమైనది కాదు. అనేకులు అవమానాలు నిందలు కొరడా దెబ్బలు అలాగే భయంకరమైన ఆయనను తన్నటము అలాగే ఆయనను అవమానపరిచి నడి రోడ్డు మీద వేలన చేసి రాళ్లతో కొట్టుటము ఇవన్నిటిని కూడా నెరవేర్చుటకు నేను నన్ను నేను లోపరుచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు లోపరుచుకున్నాడు తన్ను తానే. ఎందుకంటే ప్రభువా నేను నీ చిత్తము నెరవేర్చాలి. నా తండ్రి ఈ లోకంలో మీరు అనేక మందిని పంపించారు వారెవరూ నెరవేర్చలేకపోయారు. నేను నెరవేరుస్తా. నాకు మీరు ఒక శరీరాన్ని ఇచ్చారు కనుక ఈ శరీరములో మీ కార్యములు నెరవేర్చుటకు నాకు దినదినము శక్తిని దయచేయమని ఎబ్రీలకు రాసిన పత్రిక 7:1 ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపకలిగిన వానికి ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడి ఉండెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో అనేక నిందలు ఆయన శరీరధారి అయ్యున్నప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయనను ఒక మాంత్రికుడే అన్నారా, మోసగాడే అన్నారా, తిండిపోతే అన్నారా, అలాగే గారిడి వాడేనే అన్నారా. అనేకమైన నిందలు మోపారు. ఆయనను హింసించారు, కొరడాలతో కొట్టారు, ఉమ్ము వేశారు, అలాగే తన్ను తాను
ఈ లోకములో తండ్రి నేను నీ చిత్తమునకు నీ యొక్క చిత్తము నెరవేర్చుటకు నన్ను నేను సమర్పించుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన సమర్పించుకోకపోతే ఇప్పుడు రానయ్యున్న సమయములో ఆయన శక్తిని మనము చూడగలం. కనుక ఆయన అలాగే సమర్పించుకున్నారు కనుక మన పాదాలే కడిగారు, అలాగే అమ్మా అని ప్రేమతో పలకరించారు, అలాగే ఆయనను ఉమ్ము వేసినా కొడుతున్నా నిందించినా అవమానపరిచినా తన్ను తాను ఈ లోకములో నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చాలి. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకునేటప్పుడు తండ్రి చిత్త ప్రకారముగా ఎంతమందిని ఏర్పాటు చేసుకోవాలో ఎవరెవరిని ఏర్పాటు చేసుకోవాలో ఆ రాత్రంతా ప్రార్థన చేసి ఎవరికి ఏ పేర్లు పెట్టాలో ఎవరిని ఎలా ఆయన శిష్యులుగా అపోస్తులుగా ఆశీర్వదించాలో అదే విధముగా ఆయన ఆశీర్వదించాడు. ఆయన మాట అనేది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి చిత్తమే జరగాలి. కనుక నాదనేది ఏది కూడా లేదు అని తన్ను తానే ఆయన సమర్పణ చేసుకున్నారు. చూడండి యెషయా గ్రంథము 50వ అధ్యాయము చూడండి 6వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును వారికి అప్పగించితిని ఎంట్రుకలు పెరికి వేయు వారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్ము వేయు వారికి అవమాన పరిచే వారికి నా ముఖమును నేను దాచుకొనలేదు. నా తండ్రి చిత్తమే జరగాలి. నా తండ్రి ప్రణాళికలు ఏమై ఉన్నాయో పిల్లాతో అంటున్నాడు, ఇదిగో నాకు సర్వాధికారం ఉన్నదని నీకు తెలుసా, నిన్ను విడిపించుటకు సిలువ వేయుటకు నీ మీద ఎలాంటి అధికారం ఉన్నదో నీకు తెలుసా అని పిలాతు యేసు ప్రభుని తీర్పు చేసేటప్పుడు అడిగినప్పుడు నా తండ్రి చిత్తము లేనిదే మీరు ఏమీ కూడా చేయలేరు, నా మీద ఎలాంటి అధికారం మీకు లేనే లేదు, కనుక నా తండ్రి ఈరోజు మీకు అప్పగించాడు, కనుక ఆయన చిత్తమే జరుగుతుంది, కానీ మీకు అధికారం నా మీద లేనే లేదు అని చెప్పారు. దేవునికి స్తోత్రము. అలా కనుక చూడండి యెషయా గ్రంథం మనం చదివాము, కొట్టు ఆయనను కొట్టు వారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకలను పెరికి వేసే వారికి నా చెంపను అప్పగించితిని ఉమ్ము వేసే వారికి అవమానపరిచే వారికి నా ముఖమును నేను దాచుకోలేదన్నాడు. చేయించుకుంటూ మరి ఇంట్లో మంచం మీద ఉన్న రీతిలో ఉన్నాడు. మన తరపున పాంప్లెట్ చూసి వచ్చారు వాళ్ళు. వచ్చి ఇంచుమించు రేపు పౌర్ణానికి 2 నెలలు అవుతాయి. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు సుబాని. నేను సెప్టెంబర్ నెల నుంచి చర్చికి వస్తున్నా. ఆగస్ట్ నెలంతా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. చనిపోతా అన్నారు. యాక్చువల్గా అయితే అసలు బతకడీడు అయిపోయింది ఈ సినిమా, తీసుకెళ్ళిపోమని చెప్పి నా ఫైల్ ముఖం మీద ఇసురు కొట్టేశాడు డాక్టర్ పుష్ప హోటల్ సెంటర్లో. ముఖం మీద ఇసురు కొట్టి బతకడు ఇంకా వేస్ట్ అయిపోయింది. 12.25 ఉంది క్రియాటిన్, ఇంత అసలు ఎవరికి ఉండదు, వీడికింది వీడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. తర్వాత మా ఇంట్లో మా అమ్మమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను నేను. మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేక మా అమ్మమ్మోళ్ళ ఇంట్లో ఉంటే ఒక పాంప్లెంట్ కనపడింది. ఏంటో చదవరా అంటే నేనే అన్నాను, ఏ ఇదంతా సోది నువ్వు నాకు చెప్పమాకి ఇలా చదవమని, ఎంత క్లాష్ అది ఇది అని చెప్పి అన్నా. తర్వాత నేనే చదివా అవన్నీ. చదివితే నమ్మకం కలిగి ఆ రోజు అమ్మగారికి ఫోన్ చేసి వెళ్దాం ఒకసారి అని చెప్పి మా అమ్మమ్మ మాట్లాడితే సరే అని చెప్పి సండే 1వ వారం అనమాట, సెప్టెంబర్ 1వ వారం అది. ఆ రోజు నేను అసలు రావాలక అక్కడ కూర్చుండిపోయా. నన్ను ఒక బ్రదర్ ఎవరో తీసుకొచ్చి అయ్యగారితో ప్రార్థన అయ్యి చేయించారు. నిదానంగా క్రమంగా 2వ వారం కొంచెం ఓపికొచ్చి
మూడో వారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. 12.25 ఉండే క్రియాటిన్ 4.5కి వచ్చింది. దేవుడు ఆరోగ్యం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అసలు ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము మనం. నాకైతే అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. గడిచిన 2 వారాల నుంచి నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను. నేను కారేసీ మెకానిక్ని, బందారు రోడ్డు స్టేడియం దగ్గర కారేసీ మెకానిక్ని. స్వస్థత ఇచ్చాడండి. నేను అసలు అనుకోలే ఎంత త్వరగా రికవర్ అవుతానని కూడా అనుకోలే. ఇప్పటికి ఇది 3వ నెల అవుతుంది, ఇంకా 3వ నెల అవలా, 2 నెలలు కంప్లీట్గా అయినాయి. 3వ నెల దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలా మా అమ్మకు కూడా ఒంట్లో బాగోట్లా, తనకు కూడా కొంచెం రావాలని ప్రేయర్ చేయండి. ఆమె గురించి కూడా చాలా బాధపడుతుంది, ఆమె కూడా వేదనలో ఉంది. త్వరగా రికవరీ అవ్వాలని చెప్పి కొంచెం ప్రేయర్ చేయండి. ఈ గొప్ప సాక్షిని దీవించి దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర, అప్పుడే నేను అయిపోయానని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెల్లోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను. చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి. మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి వస్తూ ఉండేది అన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పటికి కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. మరి నాకు తగ్గిపోయింది అన్నమాట. మరి మా ఇంట్లో మొన్న ఆరాధన జరిగింది. ఆరాధన జరగకముందు నాకు జ్వరం వచ్చింది. మరి నాకు జ్వరం వచ్చినప్పుడు మళ్ళా హాస్పిటల్కి వెళ్తే తగ్గింది అనుకున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు మరి సూరంపల్లి మా మామయ్య గారు వాళ్ళ ఆవిడ చనిపోయింది డెంగ్యూ జ్వరం వచ్చి. ఆ జ్వరంతోనే నేను అక్కడికి వెళ్ళాను. నాకేమో జ్వరం తగ్గలే నీరసంగానే ఉంటున్నాను. చూపించుకుంటే జ్వరం లేదన్నారు. 2 రోజులు ఆగినాక మళ్ళా వచ్చింది. నాకు చాలా భయం వేసింది. 2వ సారి వస్తాం అంటే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా లేకపోతే డెంగ్యూ వస్తుంది కదా, ఇసుపు జ్వరాలు వస్తున్నాయని నాకు చాలా భయం వేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు లాభం లేదమ్మా, మరి రక్త బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సిందే, మరి ఇలా వస్తుంది కదా తగ్గి అని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ప్రభు నాకు ఏది ప్రభు, మరి గృహంలో ఆరాధన పెట్టుకుంటున్నాం ప్రభు, మరి ఆ టెస్టుల్లో మరి ఏ జ్వరం కూడా ఏది కూడా లేదని రావాలని నీ సన్నిధిలో నేను ఆల్నైట్ ప్రేయర్ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని నేను అనుకున్నాను. ఆ బాధతోనే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. ఆరాధన జరుగుద్దని మరి రేపు ఆరాధన అనగా వాళ్ళ నాకు రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు వరకు కూడా ఏమీ లేకుండా దేవుడు అప్పటి నుంచి ఆరాధన జరిగిన కాడ నుంచి నాకు నీరసం కూడా పోయింది. నేను శుభ్రంగా ఉన్నాను. మరి నా తల్లికి కూడా ఈ సన్నిధిలో క్యాన్సర్ పోయింది. మరి తల్లి లేని బిడ్డలు ఉండరు ప్రభు. మా అమ్మకు క్యాన్సర్ వచ్చిందని చాలా వేదన పడ్డాను. మరి అయ్యగారు ఇక్కడికి తీసుకురామ్మా, 7 వారాలు వస్తే మరి ఈ సన్నిధిలో క్యాన్సర్లు పోతున్నాయి, ఎన్నో వ్యాధులు పోతున్నాయి అని చెప్పినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ లాస్ట్ స్టేజీ అన్నమాట, క్యాన్సర్ ముదిరిపోయింది. మరి ఎందుకు ఇప్పుడు దాకా ఉంచారని మమ్మల్ని డాక్టర్ గారు తిట్టారు. తిట్టినప్పుడు నాకు చాలా ఈ సన్నిధిలో ఎన్నో వ్యాధులు పోతున్నాయి కదా, మరి నేను చాలా ధైర్యంతో ఉన్నాను. మరి ఆ క్షణంలోనే ఇక్కడికి వచ్చిన 3 వారాల్లోనే రిపోర్ట్లు మారిపోయినాయి అన్నమాట. నా తల్లికి కూడా ఇక్కడ క్యాన్సర్ తగ్గింది. పూర్తి స్వస్థతతో మరి శుభ్రంగా ఉంటుందన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.